జల్లు ప్రేక్షకులకు శుభమగనుగాక. సజ్జనులకు ఎందుకు కష్టాలు వస్తాయి అనే అంశాన్ని యోబు గ్రంథం ద్వారా మనం ఈరోజు తెలుసుకుందాం. ఈ యోబు అనే వ్యక్తి ఊజు అనే దేశంలో క్రీస్తు పూర్వం 400 సంవత్సరాల క్రితం జీవించాడు. ఈ ఊజు అనే దేశం అబ్రహాం నివసించిన ఊరు అనే పట్టణానికి చాలా దగ్గరగా ఉంది. అయితే అబ్రహాం క్రీస్తు పూర్వం 2000 సంవత్సరాల క్రితం జీవించాడు. మరి యోబు క్రీస్తు పూర్వం 400 సంవత్సరాల క్రితం. పుణ్యపురుషునికి అనేక ఆపదలు చుట్టుముడతాయి, కానీ ప్రభు వాటన్నిటి నుంచి కూడా అతన్ని కాపాడుతాడు అని కీర్తన 34:19 చెప్తుంది. ఆ వాక్యం మరి యోబు జీవితంలో ఎలా నెరవేరిందో మనం చూద్దాం. యోబు అంటే వాళ్ళ భాషలో ఆయుబ్ అని అర్థం, అంటే పర్సిక్యూటెడ్ వన్. ఆయుబ్ మీన్స్ పర్సిక్యూటెడ్ వన్, హింసింపబడిన వాడు అని అర్థం అనమాట. యోబు కథ ఎట్లా ప్రారంభమవుతుందో చూద్దాం. ఊజు అనే పట్టణంలో యోబు అనేటటువంటి ఒక ధర్మాత్ముడు నివసించేవాడు. అతనికి 7 బిడ్డలు, మరి చాలా సిరి సంపదలు ఉన్నాయి, చాలామంది పనివాళ్ళు ఉన్నారు అని చెప్తున్నారు. అతనికి 7000 గొర్రెలు, 3000 ఒంటెలు, 1000 ఎడ్లు, 500 గాడిదలతో, మరి చాలామంది పనివాళ్లతో సిరి సంపదలతో తులతూగుతూ ఉన్నాడు. ఇలా ఉండగా ఏం జరిగింది అంటే, ఒకసారి దేవదూతలందరూ కూడా పరలోకానికి వెళ్తారు. అక్కడ పరలోకంలో దేవుని సన్నిధిలో వాళ్ళు భూలోకంలో వారికి అప్పజెప్పిన బిడ్డలు ఎలా ఉన్నారు అనే విషయాన్ని రిపోర్ట్ ఇస్తూ ఉన్నారన్నమాట. అలా వరుసగా ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు. మరి సైతాన్ వచ్చినప్పుడు దేవుడు సైతాన్ చూసి అంటాడు, ఎక్కడి నుంచి సైతాను, నువ్వు ఎక్కడి నుంచి వస్తున్నావు? అప్పుడు సైతాన్ అంటాడు, నేను ప్రభా భూమి మీద తిరిగి తిరిగి వస్తున్నాను అని చెప్తాడు. అంటే దేవదూతలు అందరూ ఆ దేవదూత వేషం వేసుకొని వరుసగా ఉంటాడు వాళ్ళ వరుసలో. వాళ్ళు అనుకుంటారు ఈయన కూడా ఒక దూత అని, కానీ దేవుడు ఎప్పుడైతే సైతాన్ అని పిలుస్తాడో అప్పుడు వాళ్ళకి తెలుస్తుంది అనమాట. అందుకే సైతాన్ కూడా వెలుగొందే దూతలాగా వేషాన్ని మార్చుకోగలడాన్ని పౌలు చెప్తూ ఉన్నాడు కొరింథీలకు రాసిన లేఖలో. ఇప్పుడు చూడండి, సైతాన్ చెప్తున్నాడు, నేను భూమి మీద తిరిగి తిరిగి వస్తున్నాను. అప్పుడు దేవుడైతే అనంతటి తాను సైతాన్తో చెప్తాడు, సైతాను భూమి మీద తిరిగి తిరిగి అందరి గురించి చెడు రిపోర్ట్స్ ఇవ్వడానికి నా దగ్గర వచ్చావు కదా, మరి యోబుని చూసావా అని అడుగుతాడు. యోబు ఎవరనుకుంటున్నావు, దేవుడే సైతాన్తో చెప్తున్నాడు. యోబు ఎవరనుకుంటున్నావు, యోబు ధర్మాత్ముడు, దోషరహితుడు, పాపమునకు దూరంగా ఉండేవాడు, దేవుని పట్ల భయభక్తులు కలవాడు. అప్పుడు సైతాన్కి చాలా నిరుత్సాహం వస్తుంది. అయ్యో, నేను చెడు రిపోర్ట్స్ ఇవ్వాలని వచ్చాను దేవుని బిడ్డల గురించి, కానీ దేవుడే మంచి రిపోర్ట్ ఇస్తున్నారు. నిరుత్సాహపడి కొంచెం తొట్టిల్లిన మళ్ళీ వెంటనే సమర్థించుకోవడానికి, ఆ ఊరికే యోబు తమ పట్ల భయభక్తులు చూపిస్తున్నాడా? మీరు ఆయన ఆస్తిపాస్తుల్ని, పిల్లల్ని, ఆయనని ఎప్పుడు కాచి కాపాడుతున్నారు. నేను ఎప్పుడైనా వెళ్ళి వాళ్ళ పిల్లల్ని తాకాలనుకున్నా, పొలాల్ని పశువుల్ని తాకి నాశనం చేయాలన్నా, వాటి చుట్టూను అగ్ని వేసి, అగ్ని కంచె వేసి కాపాడుతున్నావు కదా, ఒక్కసారి నాకు అవకాశం ఇస్తే
వాళ్ళని తాకడానికి శోధించడానికి అప్పుడు తెలుస్తుంది యోబు నిజ స్వరూపం ఏంటో అంటాడు. అప్పుడు దేవుడు కూడా ఒక నిమిషం ఆలోచిస్తాడు, నిజంగా నేను ఆయనకి ఆస్తి ఇవ్వడం వల్ల కాపాడడం వల్ల నన్ను ప్రేమిస్తున్నాడా, లేకపోతే ఆస్తి లేకుండా నన్ను నన్నుగా ప్రేమిస్తున్నాడా, ఒక పరీక్ష పెడదామని సైతాన్తో చెప్తాడు. సరే సైతాను, నేను నీకు అతని పిల్లల మీద ఆస్తి మీద నేను నీకు అధికారం ఇస్తున్నాను, వెళ్ళు, నువ్వు వెళ్ళి నాశనం చేసుకోవచ్చు. ఓ, అప్పుడు సైతానికి చాలా సంతోషం, ఇంకా పల్లొక్క నుంచి కిందికి ఇట్లా వచ్చేస్తాడు. వచ్చేసి సరాసరి యోబు పొలాల్లోకి వెళ్తాడు. అక్కడ పొలాల్లో ఎడ్లు దున్నుతూ ఉంటాయి, పొలాన్ని పనివాళ్ళు ఆ ఎడ్ల ద్వారా పొలాన్ని దున్నిస్తూ ఉంటారన్నమాట. ప్రక్కనే గాడిదలు మేస్తూ ఉంటాయి. అప్పుడు కొంతమంది దొంగలు వస్తారు, షబాయిలని. సైతాను కొంతమంది వ్యక్తులలోకి, షబాయిలోనికి దొంగతనం చేసే ఆత్మని, హత్య చేసే ఆత్మని పంపిస్తాడు. అప్పుడు ఈ వ్యక్తులు వాళ్ళ ఆ పొలంలోనికి వెళ్ళి పొలం దున్నుతున్నటువంటి యోబు పని వాళ్ళని చంపేసి మరి ఎద్దులని గాడిదలని తోలుకొని వెళ్ళిపోతారనమాట. యోబు ఆ సమయంలో తన ఇంటి ముందు కూర్చుని ఉంటాడు. అనేక మంది వాళ్ళ తగాదాలు తీర్చుకోవడానికి వస్తారు, ఆయన ఊరి పెద్ద కాబట్టి ఆయన దగ్గరికి వస్తారు. అలా యోబు తన ఇంటి ముందు కూర్చుని ఉండగా మరి పనివాడు, ఒక పనివాడు పరిగెత్తుకుంటూ వస్తాడు. అయ్యా అయ్యా, కుంప మునిగింది, ఏం జరిగిందంటే మన ఎడ్లు పొలంలో దున్నుతూ ఉన్నాయి, మరి ప్రక్కనే గాడిదలు మేస్తున్నాయి, షబాయిలు వచ్చి మన పని వాళ్ళందరినీ చంపేసి మరి ఎడ్లని గాడిదలు తీసుకొని వెళ్ళిపోయారు. అవునా అని అడుగుతూనే ఉంటాడు. ఆ లోపల ఇంకొక పని మనిషి వచ్చి చెప్తాడు, అయ్యా ఆకాశంలో మెరుపు మెరిసింది, అప్పుడు మన గొర్రెలన్నీ కూడా మెరుపుకి చనిపోయాయి, పనివాళ్ళు గొర్రెలు కాచే పనివాళ్ళు కూడా చనిపోయారు, నేను ఒక్కడే మిగిలాను మీకు ఈ సంగతి తీసుకొని మీకు ఈ విషయాన్ని చెప్పడానికి అని అంటూ ఉంటాడు. ఇంకొక వ్యక్తి వచ్చి చెప్తాడు, అయ్యా మన ఒంటెలు అక్కడ దున్నుతూ ఉండగా మరి దొంగలు కల్దీలు వచ్చి మన పనివాళ్ళని చంపి ఒంటెల్ని తీసుకొని వెళ్ళారు. అయ్యా మీకు ఎలా చెప్పాలో నాకు తెలియట్లేదు అని ఇంకొక వ్యక్తి వస్తాడు. చెప్పండి ఏంటి అని అంటే అప్పుడు చెప్తాడు, మీ 10 మంది పిల్లలు మీ పెద్ద కొడుకు ఇంట్లో విందు చేసుకుంటూ ఉన్నారు, అప్పుడు ఎడారి నుంచి ఒక పెనుగాలి వచ్చి ఆ ఇంటి దూలాల్ని తాకగా ఆ ఇల్లంతా కూడా కూలిపోయి లేప్రాయంలో ఉన్న నీ 10 మంది పిల్లల మీద పడి నీ పిల్లలందరూ చచ్చిపోయారయ్యా. ఎప్పుడైతే తన పిల్లలు చనిపోయారని వింటాడో యోబు బాధ తట్టుకోలేకపోతాడు. కూర్చున్నాడు, ఒక్కసారిగా లేచి విచారంతో బట్టలు చించుకొని నేల మీద సాగిలపడి తల మీద దుమ్ము పోసుకుంటాడు. కానీ కొంచెంసేపట్లోనే తట్టుకుంటాడు. అప్పుడు పైకి చూస్తూ, పరలోకం వైపు చూస్తూ చెప్తాడు, నేను దిగంబరుడుగానే తల్లి కడుపులో నుంచి వచ్చాను, దిగంబరుడనుగానే భూగర్భంలోకి వెళ్ళిపోతాను, దేవుడు తాను నాకు దయచేసిన వానిని అన్నిటినీ అతడే తీసుకున్నాడు, కనుక అతనికి మహిమ కలుగునుగాక. యోబు 1:21 చెప్తోంది. అయితే ఈ సైతాను ఈ నాశనం అంతా చేసి పరలోకంలో వెళ్ళి దేవుని ప్రక్క నిలబడి చూస్తున్నాడు. దేవుడు కూడా చూస్తున్నాడు, యోబు ఏం చేస్తాడు, ఇవన్నీ నష్టాలు కలిగించిన తర్వాత నన్ను దూషిస్తాడా అని దేవుడు చూస్తున్నాడు. మరి సైతాను కూడా చూస్తున్నాడు, దేవుణ్ణి దూషిస్తే నేను గెలుస్తాను. యోబు అంటాడు, దేవుడు అన్నీ ఆయనవే, ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకున్నాడు, కనుక ఆయనకి స్తుతి కలుగునుగాక. అప్పుడు దేవుడు సైతాన్తో చెప్పుంటాడు, చూడు యోబు నన్ను గెలిపించాడు. అప్పుడు సైతాన్ చాలా నిరాశపడతాడు, అయినా కూడా మళ్ళీ తనను తాను సమర్థించుకుంటూ, ఏం కాదులే, ఇప్పుడు తమరి ఇప్పుడు యోబుకి మీరు ప్రాణ నష్టం కలుగ చేయండి, ఒక కష్టం ఇవ్వండి, అప్పుడు మిమ్మల్ని, అప్పుడు ఆయన మిమ్మల్ని దూషిస్తాడు. ఒక వ్యక్తి తనకి కష్టం వచ్చే వరకు ఆయన నిజంగా భక్తిమంతుడిలాగానే కనబడతాడు, తనని ఒక్క దెబ్బ కొడితే అప్పుడు లోపలేంటో బయటకు వచ్చేస్తుంది అని చెప్తే దేవుడు ఒక నిమిషం ఆలోచిస్తాడు. సరే సైతాను, యోబు శరీరాన్ని తాకొచ్చును, కానీ ఆయన ప్రాణాన్ని, ఆత్మని ముట్టుకునే అధికారం నేను నీకు ఇవ్వను, ఆయన ఆత్మని నేను ఇంకా సీల్ చేసే పెట్టాను నా అగ్నితో, కాబట్టి నువ్వు తాకలేవు, కానీ ఆయన చుట్టూ ఉన్న అగ్ని నేను తీసేస్తున్నాను, నువ్వు వెళ్ళి ఆ యోబుని శోధించవచ్చు. అప్పుడు సరాసరి పల్లెకు నుంచి సైతాను యోబు ఉన్న చోటికి వస్తాడు, వచ్చి యోబుని తాకుతాడు. సైతాన్ అంటే దుష్ట ఆత్మ గాలి. యోబుని తాకగానే మరి యోబు నడినత్తి నుంచి అరికాలి వరకు అన్ని పుండ్లు వచ్చేస్తాయి,
ఆ పుండ్లు రసి కారుతూ ఉంటాయి. మరి ఆ రసి కారుతున్నప్పుడు పురుగులు ఆ పుండ్లను తినడం మొదలు పెడతాయి. అప్పుడు ఆయన దురద తట్టుకోలేకపోతాడు. పురుగులు తింటూ ఉన్నప్పుడు అది దురద తట్టుకోలేక యోబు ఎక్కడికి వెళ్తున్నాడో కూడా తెలియకుండా మరి ఆయన పెంట కుప్ప మీద చివరికి కూర్చుంటాడు. అంటే ఎంత బాధపడుతున్నాడో ఆయనకు తెలియడం లేదు. పెంట కుప్ప మీద కూర్చుని చుట్టూ చూస్తాడు. అప్పుడు చిల్ల పెంకులు దొరుకుతాయి. అది తీసుకుని దురద తట్టుకోలేక ఆ పుండ్లని కోక్కోవడం ప్రారంభిస్తాడు. కానీ అంత పెంట కుప్ప మీద కూర్చొని కూడా ఆయన పరలోకంలో ఉన్న దేవుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటాడు, నన్ను చూస్తాడు. ఈ కష్టాలని ఆయన చూస్తూ ఉన్నాడు. దీన్ని ఈ కష్టాలు భరించే శక్తి ఆయన నాకు ఇస్తాడు. ఆయనకు తెలియకుండా నా జీవితంలో ఏది జరగదు. ఆయన లేకుండా, ఆయన అనుమతి లేకుండా ఏది జరగదు అని విశ్వాసపు మాటలు మాట్లాడుతూ దేవుణ్ణి స్తుతిస్తూ ఉండగా ఆయన భార్య ఆయన దేవుణ్ణి స్తుతించడం చూసి తట్టుకోలేక కడుపు మండి ఆయన దగ్గరకు వచ్చి అంటుంది, ఎందుకు ఇంకా దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నావు నువ్వు? దేవుణ్ణి శపించి చచ్చిపోరాదు. చీ, ఆ పురుగులు, ఆ పుండ్లు, ఆ వాసన నేను అసలు భరించలేకపోతున్నాను అని ముక్కు మూసుకొని భర్త దగ్గరికి వస్తుంది. అప్పుడు నిరాశగా ఆమె వైపు చూస్తాడు. చూసి ఆమెని మెల్లగా మందలిస్తాడు. ఆయన మాటలో ఎప్పుడూ కూడా ఆయన తప్పుగా మాట్లాడలేదు. అందుకే దేవుడు అంటాడు యోబుని దోషరహితుడు అంటాడు. అంటే నాలుకతో పాపం కట్టుకోలేదు అని చెప్తున్నాడు. బుద్ధిహీనరాల్లాగా మాట్లాడుతున్నావేమి? ప్రభు మనకి శుభములు పంపినప్పుడు స్వీకరించలేదా? మరి కీడులు పంపినప్పుడు ఎందుకు స్వీకరించకూడదు? యోబు 2:10 ఆయన ప్రశ్నిస్తున్నాడు. ఒకసారి జ్ఞాపకం చేసుకో నీవు, మనకి మొదటిగా బిడ్డ పుట్టినప్పుడు ఏమన్నావు? దేవుడు ఎంత మంచివాడండి, బిడ్డ అచ్చు మీలాగే ఉన్నాడన్నావు. 2 పుట్టినప్పుడు ఏమన్నావు? మా నాన్నలాగా ఉన్నాడు, దేవుడు చాలా చాలా గొప్పవాడని చెప్పావు. 3 పుట్టినప్పుడు ఏమన్నావు? నాలాగే ఉన్నాడు, అబ్బో దేవుడు ఎన్ని దీవెనలు ఇస్తున్నాడు. మరి ఒక్కొక్క శుభం పంపిస్తున్నప్పుడు నువ్వు స్వీకరించి దేవుణ్ణి పొగడావు. మరి ఆ శుభములు పంపినప్పుడు స్వీకరించిన చేతులతో కీడులు పంపించినప్పుడు ఎందుకు స్వీకరించకూడదు? అప్పుడు ఆమె అంటుంది, నీ మాటలు వింటే నాకు పిచ్చి లేసేలాగా ఉంది. నీ పిచ్చి నీకే ఉంచుకో, నేను వెళ్ళిపోతాను. నీ వాసన నేను భరించలేకపోతున్నాను, చీ అని వెళ్ళిపోతుంది. ఆమె వెళ్ళిపోయిన వైపే నిరాశగా చూస్తాడు. కష్టంలో, సుఖంలో, వ్యాధిలో, సౌఖ్యంలో తోడుగా ఉంటానని ప్రమాణం చేసిన భార్య కష్టాలు రాగానే భర్తని ఆయన దారికి ఆయనను వదిలేసి వెళ్ళిపోతూ ఉంది. గమనించండి, అందుకొరకే ఆమె పేరు బైబిల్లో రాయబడలేదు. ఎందుకంటే ఆమెను ఎవరు అనుకరించకూడదని పరిశుద్ధాత్మదేవుడు కోరుకుంటున్నాడు. ఆయనకు వచ్చిన కష్టాలు విని అతని 3 స్నేహితులు అతన్ని పరామర్శించాలని వస్తారు. యోబు ఉన్న పరిస్థితి, పెంట కుప్ప మీద కూర్చుని ఉన్నాడు, పురుగులు పడుతూ ఉన్నాయి, మరి రసి కారుతూ ఉంది, వాసన వస్తుంది, చిన్నపిల్లలు దారిన పోయేవాళ్ళు ఓహోహో యోబు అని రాళ్ళేసి ఎగతాళి చేసి పాటలు పాడుతూ ఉంటే ఆ 3 స్నేహితులు తట్టుకోలేకపోతారు. ఆయన ప్రక్కన కూర్చొని పరామర్శించాలని కూర్చుంటారు. కానీ 7 ఒక్కరు కూడా నోరు మెదపరు. 7 తర్వాత మెల్లగా ఒక్కొక్క స్నేహితుడు మాట్లాడడం మొదలు పెడతాడు. అప్పుడు ఆ స్నేహితులను చూసి యోబు వాళ్ళని చూసి ఒక్కసారి అంటాడు, నా కష్టాలు, నా శ్రమలను తూచగలమేమి? అవి సముద్రపు ఇసుక దిబ్బల కంటే ఎక్కువగా ఉంటాయి. నా కష్టాలు తక్కెడలో పెట్టి తూస్తే అవి సముద్రంలో ఇసుక దిబ్బల కంటే ఎక్కువగా ఉంటాయి అని వాళ్ళ వైపు మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు చాలా చాలా బాధపడతారు. వాళ్ళు ఓదార్చాలని మొదలు పెడతారు వాళ్ళ మాటలు. కానీ అవి యోబుని ఇంకా ఎక్కువగా బాధిస్తాయి. దేవుడు ఏ నీతిమంతుణ్ణి కూడా కష్టపెట్టడు. నీవు చేసిన పాపాలని నువ్వు దేవుని ఎదుట ఒప్పుకుంటే నువ్వు పోగొట్టుకున్న దాంట్లో 2 పొందుతావు యోబు అని ఒక స్నేహితుడు బాధపడతాడు. నీ రహస్య పాపాలు ఎన్నున్నాయో అందువల్లనే ఇలా జరిగింది. నీ పిల్లలు చనిపోయారు, ఆస్తి పోయింది, భార్య వెళ్ళిపోయింది, నీ ఇలా అనారోగ్యం వచ్చింది అని ఇంకొక స్నేహితుడు ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాటలతో బాధ పెడుతూ ఉంటే దాన్ని తట్టుకోలేకపోతాడు యోబు. తట్టుకోలేక ఆయన చెప్తాడు, ఇదిగో నా దేవుడు సజీవుడుగా ఉన్నాడు. నన్ను విమోచించే నా దేవుడు సజీవుడుగా ఉన్నాడు. ఆయన కడన నన్ను సమర్థించి తీరును.
యోబు 19:25లో యోబు చెప్తున్నాడు, మీరెన్ని మాటలు చెప్పినా నా విమోచకుడు సచీవుడుగా ఉన్నాడు, ఆయన నన్ను కడన సమర్థించి తీర్తాడు. మీరు నన్ను నిందించిన నా భార్య నన్ను చేయి విడిచి వెళ్ళిపోయినా నన్ను కాపాడే దేవుడు పైన ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, నన్ను చూస్తున్నాడు, ఆయన నన్ను సమర్థిస్తాడు, దీవిస్తాడు. మీరు చూస్తూ ఉండండి, మీ కళ్ళ ముందు ఆయన నన్ను దీవిస్తాడు. విశ్వాసపు మాటలు యోబు మాట్లాడతాడు. ఆ తర్వాత వాళ్ళు ఆయనని బాధ పెడుతూ ఉంటే, నీకు ఎన్ని కష్టాలు, ఇలా ఎన్ని కష్టాలు వచ్చాయి, నువ్వు నీదే తప్పని ఒప్పుకో యోబు అన్నప్పుడు, యోబు తన గత వైభవాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. యోబు గ్రంథం 29:1 నుంచి మనం చూసినట్లయితే, ఈరోజు ఈ స్నేహితులు కూడా నన్ను పాముల్లాగా కరుస్తున్నారు, నా టైం బాగాలేదని కదా అనుకుని ఆ రోజులో ఎలా ఉండేది, నాడు ప్రభు జ్యోతి నా ముందు ప్రకాశించగా నా బిడ్డలు నా చుట్టూ తిరుగాడుతూ ఉండేవాళ్ళు, నా గేదెలు సమృద్ధిగా పాడి ఇచ్చేవి, నా ఊరికి ఎవరైనా వస్తే వీధుల్లో పడుకోకుండా వాళ్ళని నా ఇంటికి తీసుకొని వచ్చేవాళ్ళు, ప్రతిరోజు నేను అందరినీ అనాథల్ని ఆదుకునేవాడిని, మరి వీధుల్లో పడుకునే అవసరం లేకుండా నేను నా సోదరులాగా వాళ్ళని ఆదుకునేవాడిని, నేను గుడ్డి వాళ్ళకి కన్నయ్యాను, కుంటి వాళ్ళకి కాలయ్యాను, ధర్మంనే వస్త్రముగా న్యాయంనే తలపాగగా నేను ధరించాను, నేను నిరుత్సాహంగా ఉన్న వాళ్ళని చూసి చిరుమందహాసం చేస్తే వాళ్ళు ఉత్సాహం తెచ్చుకునేవాళ్ళు, నేను ఈ విధంగానే నిండు ప్రాయంలో సంతోషంగా నా ఇంట్లోనే మరణిస్తాను అనుకున్నాను, కానీ ఇలా జరుగుతుంది అనుకోలేదు. నేను ఇలా లేచి వీధిలో నడుస్తూ ఉంటే వృద్ధులు గౌరవంగా లేచి నిలబడేవాళ్ళు, యువకులు వాళ్ళు మాటలు చాలించి నోటి మీద వేలు వేసుకొని చేతులు కట్టుకొని తల వంచుకొని నాకు గౌరవాన్ని ఇచ్చేవాళ్ళు. కానీ ఈరోజు నా ఇంటి కుక్కలు కాయడానికి కూడా అర్హత లేని వాళ్ళు నన్ను చూసి ఎగతాళి చేసి పాటలు పాడుతున్నారు, నన్ను చూసి గేలి చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎంతటి అల్పులనంటే నా మందలు కాయడానికి కూడా అర్హత లేని వాళ్ళు అని యోబు పూర్వపు వైభవ స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ తనున్న పరిస్థితిని చూసి తన దైన్య స్థితిని చూసి ఆయన గురించి ఆయనే చెప్పుకుంటూ స్నేహితులతో మళ్ళీ ఒక మాట చెప్తాడు యోబు. యోబు 27:3-4 ఎందుకు దేవుడు నాకు ఈ శిక్షనిచ్చారు, నా తప్పుల కని మీరు చెప్తున్నారు కదా, అయితే నేను మీతో మాట్లాడను, నేను ఆ దేవుడు వచ్చినప్పుడు ఆయనతోనే నేను చెప్తాను, ప్రభువా ఇదో నీ శ్వాస ఈ ముక్కు రంధ్రంలో ఉన్నంత వరకు, నీ యొక్క ఊపిరి బొందిలో ఉన్నంత వరకు ఈ నాలుక అబద్ధమాడదు, ఈ పెదవులు అసత్యము పలుకవు అని నేను నీతో నిబంధన చేసుకున్నాను కదా అని నేను ఆయన్ని అడుగుతాను. అలాగే యోబు 31:1 ఆయన చెప్తాడు, ప్రభువా నేను నా కన్నులతో నియమం చేసుకోలేదా, పరాయి వాని భార్యని పరాయి స్త్రీని కామదృష్టితో చూడకూడదని నైనా ఆయన చెప్తూ ఉన్నాడు. ప్రభువా ఇదిగో నేను చెప్పిన మాట ఏదైనా తప్పుగా ఉంటే నీవే వచ్చి నాకు తీర్పు చెప్పు, నేను నీతోనే మాట్లాడతాను, నేను పలికిన పలుకులు అసత్యము అని నా అంతరాత్మ నన్ను గద్దించడం లేదు, ఈ శిక్ష పొందడానికి నేను అర్హుడని కూడా నా అంతరాత్మ ఒప్పుకోవడం లేదు, ఆ దేవుడు దిగి వచ్చినప్పుడు నేను వాళ్ళతోనే మాట్లాడతాను, ఆ దేవునితోనే నేను మాట్లాడతాను అని యోబు మాట్లాడుతూ ఉన్నప్పుడు చివరికి అక్కడి నుంచి దేవుడు చూస్తాడు, సైతాన్ కూడా చూస్తాడు. ఆ యోబు మాట్లాడిన ఒక మాట దేవునికి చాలా నచ్చుతుంది, నా విమోచకుడు సజీవుడు, ఆయన కడన నన్ను సమర్థించి తీరును, నేను పోగొట్టుకుంది రెండంతలుగా ఇవ్వగల సమర్థుడు నాకు పరలోకంలో ఉన్నాడు, నన్ను కట్టుకున్న భార్య వెళ్ళిపోయినా స్నేహితులు పాములై కరిచినా నా దేవుడు నన్ను సమర్థించి తీరుతాడు అనే మాట దేవునికి చాలా సంతోషం కలుగుతుంది. అప్పుడు సైతాన్ వైపు చూస్తాడు దేవుడు పరలోకంలో, వాళ్ళిద్దరూ అక్కడ పరలోకం నుంచి గమనిస్తున్నారు, చూడు సైతాను యోబు ఏమంటున్నాడు. అప్పుడు సైతాను తల దించుకొని, ప్రభువా నేను ఓడిపోయాను, ఇంకా నేను శోధించలేను అని వెళ్ళిపోతాడు. అప్పుడు పరలోకం నుంచి దేవుడు కిందికి దిగి వస్తాడు. యోబు గ్రంథం 42 మనం చూసినట్లయితే 1:2 నుంచి దేవుడు తుఫాను ద్వారా యోబుతో మాట్లాడతాడు. యోబు నేను ఆ దేవుడు దిగి వచ్చినప్పుడు ఆయన్ని ప్రశ్నిస్తాను అని చెప్పావు,
నాకెందుకు ఇన్ని కష్టాలు వచ్చాయో ప్రశ్నిస్తానని చెప్పావు కదా, నన్ను ప్రశ్నించే అంత గొప్పవాడవా నువ్వు, నేను ఈ భూమిని ఆకాశాన్ని సృజించినప్పుడు నువ్వు ఉన్నావా, నేను నక్షత్రాలు చేసినప్పుడు నువ్వు ఉన్నావా, నేను సముద్రం చేసి దానికి ఎల్లల్ని నేను సృష్టించినప్పుడు నువ్వు ఉన్నావా, నన్ను ప్రశ్నిస్తావా? అప్పుడు యోబు చెప్తాడు, లేదు ప్రభా, నిన్ను ప్రశ్నించేంత గొప్పవాడిని నేను కాదు, కానీ నా కష్టాలు భరించలేక తెలివి తక్కువ ఓర్పు కోల్పోయి మాట్లాడాను, కానీ నిన్ను ప్రశ్నించేంత గొప్పవాడిని కాదు. ఇప్పటి వరకు నీ గురించి విని నేను విశ్వాసంతో నిన్ను కొలుస్తున్నాను, కానీ ఇప్పుడు నా కన్నులతో నిన్ను చూస్తున్నాను. నేను నిన్ను ప్రశ్నించేంత గొప్పవాడిని కాదు, నిన్ను ప్రశ్నించినందుకు నేను పశ్చాత్తాపడి తల మీద దుమ్ము పోసుకొని దేవా నేను పశ్చాత్తాపడుతున్నాను నన్ను మన్నించు అంటాడు. ఎప్పుడైతే యోబు పశ్చాత్తాపడతాడో దేవుడు యోబుని దీవిస్తాడు. పశ్చాత్తాపము దేవుని యొక్క దీవెనలు మన మీదకి తీసుకొని వచ్చేటటువంటి కృప. అప్పుడు దేవుడు యోబు స్నేహితుల వైపు చూస్తాడు, మీరు ముగ్గురు నా భక్తుడైన యోబు గురించి యథార్థంగా మాట్లాడలేదు, నేను సైతాన్తో చేసిన సవాలు కారణంగానే ఈ కష్టాలన్నీ యోబుకిచ్చాను, కానీ ఆయన చేసిన పాప ఫలితం కాదు. ఈ తెర వెనుకాల ఏం జరిగిందో మీకు తెలీదు. పరలోకంలో సైతానికి నాకు జరిగి నాకు మధ్యలో జరిగిన సవాల్కి మేము ఇక్కడ యోబుని వాడుకున్నాం. యోబు ఒక పావులాగా వాడబడ్డాడు, ఆయన విశ్వాసం పరీక్షించబడింది. ఆ పరీక్షలో యోబు నెగ్గాడు, కానీ మీరు మాత్రం నా భక్తుడైన యోబు గురించి సరిగ్గా మాట్లాడలేదు, కనుక నేను మిమ్మల్ని శిక్షిస్తాను అన్నట్లుగా ఉంటాడు అని ప్రభు పలికినప్పుడు ప్రభు మళ్ళీ చెప్తాడు, ఒకవేళ నా భక్తుడైన యోబు మిమ్మల్ని క్షమించమని మీ కొరకు ప్రార్థన చేస్తే నేను మిమ్మల్ని క్షమిస్తాను. అప్పుడు యోబు వాళ్ళ కొరకు పాప పరిహార బలి అర్పించి చేతులెత్తి దేవుణ్ణి అడుగుతాడు, ప్రభువా నా స్నేహితులను మన్నించు. ఎప్పుడైతే యోబు తన స్నేహితులని మన్నించమని వాళ్ళ కొరకు విజ్ఞాపన చేశాడో, యోబు 42:10 చెప్తుంది, దేవుడు యోబుని రెండంతలుగా దీవించాడు. మనల్ని హింసించిన వారి కొరకు మనం ఎప్పుడైతే ప్రార్థిస్తామో వాళ్ళని మన్నించి మనం రెండంతల దీవెనలు పొందుతాం. మరి యోబు దేవుడు ఇప్పుడు యోబుని ఎలా దీవించారంటే, యోబుని అడిగి ఉంటారు, అన్ని విషయాలు అక్కడ గ్రంథంలో లేవు, కానీ అడిగి ఉంటారు, యోబు నువ్వు ఒక మాట అన్నావు కదా రెండంతలుగా దీవించగలనని, మరి నీకు ఎన్ని గొర్రెలు ఉండేవి? 7,000 అయితే 14,000 ఇస్తున్నాను. ఎన్ని ఒంటలు? 3,000. 6,000 ఇస్తున్నాను. ఎన్ని ఎడ్లు? 1,000. ప్రభు అయితే 2,000 ఇస్తున్నాను. ఎన్ని గాడిదలు? 500. అయితే 1,000 ఇస్తున్నాను. యోబుకి సమస్తము దేవుడు కోల్పోయిన దాన్ని రెండంతలుగా ఇస్తాడు. మరి ఈ శ్రమలో ఈ యొక్క శోధనలో ఆయన విశ్వాసాన్ని కోల్పోకుండా మరి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయన కొరకు ప్రత్యేకంగా విందు ఏర్పాటు చేస్తాడు. ఆ విందుకి అతని సోదరులందరూ వచ్చారని వాక్యం చెప్తుంది. మరి అప్పుడు ఆయన భార్యకి తెలుసుంటుంది, నువ్వు ఇక్కడ ఉన్నావేంటి, దేవుడు నీ భర్తకి పెద్ద విందు చేసి మరి పోగొట్టుకుందంతా ఇచ్చారు. అంతేకాదు ఇంకొకటి, సైతాన్ తాకినప్పుడు యోబుకి పుండ్లు వచ్చాయి కదా, ఇప్పుడు దేవుడు తుఫాన్ ద్వారా గాలి పరిశుద్ధమైన గాలి యోబుని తాకగానే ఆయన దేహం సుందరంగా అయిపోయింది, యవ్వనంగా అయిపోయింది, పెళ్లి కొడుకులాగా అయిపోయి ఉంటాడు. అప్పుడు భార్య వచ్చినప్పుడు యోబు మన్నించి ఉంటాడు, దేవుడు వాళ్ళిద్దరినీ మళ్ళీ దీవించి ఎక్కువమంది పిల్లల్ని కానీ అభివృద్ధి చెందండి అని ఆదామ వాళ్ళకి ఇచ్చిన దీవెని ఇచ్చి ఉంటాడు. మరి వాళ్ళు కాపురం చేసిన తర్వాత వాళ్ళకి మళ్ళీ 10 పిల్లలు పుట్టారు, 7 కొడుకులు, 3 బిడ్డలు. అందులో యోబు కుమార్తెలంత అందగత్తెలు ప్రపంచంలో లేరు అని వాక్యం చెప్తుంది. శోధన తర్వాత యోబు 140 జీవించి తన బిడ్డల బిడ్డల్ని 4 వరకు చూశాడు. మామూలుగా మనిషి 140 జీవించే కాలం అది. అంటే శోధన తర్వాత దేవుడు ఆయనని మళ్ళీ ఆయన జీవితాన్ని ప్రారంభించాడు. ఇప్పటికీ కూడా ఇది జరిగింది బాగ్దాద్ దేశంలో క్రీస్తుపూర్వం. ఇరాక్ దేశం యొక్క క్యాపిటల్ బాగ్దాద్ అవుట్స్కర్ట్స్లో యోబు సమాధి ఉంది. అక్కడ వాళ్ళు ఆయనని ఆయుబ్ అని పిలుస్తారు. ఆ సమాధి ప్రక్కన 2 బావులు ఉన్నాయి. ఆ బావుల్లో నీళ్లు చర్మ వ్యాధులు వచ్చిన వాళ్ళు విశ్వాసంతో తాగినప్పుడు వాళ్ళకి స్వస్థత కలుగుతూ ఉందన్నమాట. కనుక ప్రియులారా,
ఈ సంవత్సరం దేవుడు నాతో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడారో నేను చెప్తాను. 2010 చూసినప్పుడల్లా దేవుని కొరకు శ్రమలు పడిన వాళ్ళందరికీ ఇది దీవెనకర సంవత్సరం. యెషయా 61:1 లో చెప్పినట్లుగా అనుగ్రహ వత్సరాన్ని ప్రభు ప్రకటించడానికి నన్ను తన ఆత్మతో అభిషేకించాడు. ప్రభు కొరకు ఎన్నెన్ని శ్రమలు మనం పడ్డామో, ఏమేది ఏదేది శోధనలో సైతాన్ మన నుంచి తీశాడో 2000 అంతలుగా దేవుడు మనకిస్తారు. నేను నా సొంత అనుభవం తో చెప్తున్నాను. 97లో దేవుడు నన్ను పరిశుద్ధాత్మతో అభిషేకించినప్పుడు మరి చాలా బాగా బలంగా ఉండేది నా సేవ. కాథలిక్ చర్చిలో మరి వేరే రాష్ట్రాలకి వేరే జిల్లాలకి ప్రతి చోట వేరే దేశాలకి తీసుకొని వెళ్ళి ప్రీస్ట్లకి నన్స్కి కాలేజ్ స్టూడెంట్స్కి ఏ టీచర్స్కి ఎక్కడా లేదు అనుకుండా వేల మందికి మరి వార్త సువార్త చెప్పే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చారు. ఆ తర్వాత మెల్లమెల్లగా శోధనలు సరిగ్గా యోబుకే జరిగిందో అదే నాకు జరగడం. నా పిల్లల మీద సైతాన్ అటాక్ వచ్చింది. నేను ఆస్తిని కోల్పోయాను. ఎంతో ఆస్తి, ఏ కారు కావాలంటే ఆ కారులో వెళ్ళదగిన నేను కనీసం ఒకసారి మరి ప్రయాణంలో నీళ్లు తాగడానికి 1 రూపాయి లేని పరిస్థితి వచ్చిందనమాట. ఆ తర్వాత ఆరోగ్యం మీద దెబ్బ కొట్టాడు. ఆ తర్వాత ప్రేమించిన వాళ్ళు శత్రువులుగా మారిపోయారు. ఎంతగా అంటే నేను 2009లో సేవ చేయకూడదు అనే పరిస్థితికి వచ్చిందనమాట. కానీ జనవరి రాగానే మరి మా బాబు కొరకు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాం కెనడా మరి వీసా కొరకు, అది వచ్చేసింది. పాప పరిశుద్ధాత్మని పొందింది. ఒక్కొక్కటిగా మరి చిగురించడం మొదలుపెట్టింది. ప్రభు చెప్పారు, నేను నిన్ను చూస్తున్నాను, నేను వదిలేయలేదు, నేను చూసే దేవుడుగా ఉన్నాను. ఏదేది శోధనలోను నేను నీ నుంచి తీసేశాను సైతాన్తో సవాల్ చేసినప్పుడు నువ్వు మళ్ళీ 2 అంతలుగా పొందుతావు. నా కొరకే కాదు ప్రభు చెప్పమంటున్నారు. ఇలా సువార్త సేవలో నిరాశగా ఉన్న నా బిడ్డలందరికీ చెప్పమ్మా, 2002 అంతలుగా ఈ సంవత్సరం నేను దీవిస్తాను. ఫర్ ఎవ్రీ సాక్రిఫైస్ యూ హ్యావ్ మేడ్ ఫర్ ద లార్డ్ దిస్ ఇయర్ యు ఆర్ గోయింగ్ టు రిసీవ్ ఇన్ డబుల్ మెజర్. So my dear brothers and sisters, cheer up. Amos 9:12 cheppinattuga devudu David koolipoyina inti godalu nen katti purva vaibhav sthitiki teeskoni vastan. Nenu challaga needaniche vrukshan laga vallani kaapadtan. Devudu adi meeku chestaru. Praise the Lord. Prarthana chesukundam. Parloka maa tandri, mee parishuddha naamanaku stotram kaligunu gaaka. Yobu ఎలాంటి కష్టాలు ఇచ్చారో అలాంటి కష్టపడుతున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకొని 2 అంతలుగా దీవెనలు దయచేయండి. శ్రమల టైంలో శ్రమల సమయంలో నైనా విశ్వాసాన్ని కోల్పోకుండా సహాయం చేయండి. ఆమోస 9:11 ప్రకారం ఆ దినమున కూలిపోయిన దావీదు ఇంటి గోడల్ని నేను తిరిగి కట్టి పూర్వపు వైభవ స్థితిని ఇస్తాను అని నైనా మీరు వాగ్దానం చేశారు. ఆ వాగ్దానం ఇప్పుడు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరికీ దయచేయండి. బిడ్డల కన్నీళ్లు తుడవండి ప్రభా. మీ దుఃఖాన్ని నేను సంతోషంగా మారుస్తానని చెప్తున్నారు. బిడ్డల దుఃఖాన్ని సంతోషంగా మార్చండి. ఉత్సాహాన్ని దయచేయండి. ఆర్థిక సమృద్ధిని దయచేయండి. తలగా ఉంచండి. యేసు నామంలో అడుగుతున్నాను తండ్రి, ఆమేన్. యోబుని దీవించిన దేవుడు మిమ్మల్ని కూడా దీవించుదురు గాక. ఆమేన్. మంచి జల్లు కుటుంబ సభ్యులుగా చేరి మా సేవను బలపరచగలరు. మా కుటుంబ సభ్యులుగా చేరాలనుకుంటే మాకు ఫోన్ చేస్తే మీకు ఒక ఫామ్ పంపిస్తాం. మీ ఫోటోతో పాటు మీ విన్నపాలను మాకు రాసి పంపించినట్లయితే మీకోసం అనుదినం ప్రార్థిస్తాం. మీరు ఒక ఎపిసోడ్ స్పాన్సర్ చేయాలనుకున్నా, మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నా మమ్మల్ని సంప్రదించగలరు. మా ఫోన్ నంబర్స్ 666-6260-6, 9848-0-2464-0, 9959-670-994. దేవుడు మిమ్మను ప్రేరేపించిన కొలది ఈ సేవను ఆర్థికంగా బలపరచగల. మా అడ్రస్: సిస్టర్ జసింతా రాణి, మంచుజల్లు మినిస్ట్రీస్, 214 పావని ఎస్టేట్స్, స్ట్రీట్ నంబర్ 8, హిమాయత్ నగర్, నియర్ సెయింట్ ఆంథనీ స్కూల్, హైదరాబాద్, 5,29,000.